కోట్లు మాత్రమే వస్తున్నది. అసలు చెప్పిందేమో రుణమాఫీకి ఒక దశలో 1000 కోట్లే పెట్టింది. అంటే మరి మిగతా 5000 కోట్లు ఏం జరగాలి? ఎక్కడి నుంచి ఇస్తారు? లేదు, ఈ సంవత్సరం ఇవ్వకుండా నెక్స్ట్ ఇయర్ ఇస్తారా ఉన్నారు. డిసెంబర్ 9 నాడు రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం చెప్పింది. సరే, వారికి ఆర్థిక వెసులుబాటు కలగలేదా, కారణాలు ఏదైనా, ఇప్పుడు 15 ఆగస్టు లోపు చేస్తామంటున్నారు. కానీ బ్యాంకుల్లో ఏం జరుగుతుందంటే అధ్యక్ష, 9 డిసెంబర్ వరకే వడ్డీ చెల్లించి 9 డిసెంబర్ నుంచి జూలై వరకు ఉన్నటువంటి అప్పును రైతులే కట్టాలి అని చెప్పి బ్యాంకు వాళ్ళు ఆ వడ్డీని రైతుల నుంచి వసూలు చేస్తున్నారు. ఇప్పుడు ఎందుకంటే మీరు ఆలస్యం చేసారు. డిసెంబర్ 9 ఆగస్టు 15 రుణమాఫీని ఆలస్యం చేసింది మీరు. మొదటి సంతకం అన్నారు, మొదటి రోజు చేస్తామన్నారు, కారణాలు ఏదైనా 15 ఆగస్టు అన్నారు. ఆలస్య కారణం మీరు. వడ్డీ రైతులు ఎందుకు చెల్లించాలి అని అడుగుతా ఉన్నా. ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను మీకు తెలియజేస్తున్నా అధ్యక్ష. ఇది మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గము. రైతు పేరు సాధు ఆంజనేయులు, కొత్తపేట గ్రామం అధ్యక్ష. ఆయనకున్న అప్పు 90879. 90879 డిసెంబర్ 9 నాడు ఉండే ఆయన బ్యాంక్ అధికారి రాసిచ్చింది అధ్యక్ష. ఆయన పెన్ రైటింగ్ ఇది. ఇది ఆ రైతు కట్టిన రిసిప్ట్. బ్యాంక్ అధికారి ఏమన్నాడు, బాబు డిసెంబర్ 9 నాటికి వడ్డీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది, డిసెంబర్ 9 నుంచి ఈరోజు జూలై 22 వరకు వడ్డీ 9 ఇచ్చాడు, ఇవి ఆ రైతు 9000 కట్టి తెచ్చుకున్న రిసిప్ట్. అంటే మీరు ఆలస్యం చేసి రైతుల మీద వడ్డీ భారం వేయడం న్యాయం? కరీంనగర్ జిల్లా కోహెడ మండల రైతులు కూడా రోడ్డెక్కి ఈ వడ్డీ భారం మా మీద ఎందుకు వేస్తున్న ధర్నాలు చేసిండు. ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ ఫైనాన్స్ మినిస్టర్, వైల్ హీ ఈస్ గివింగ్ ద రిప్లై, హీ షుడ్ క్లారిఫై ది ఆరోగ్యశ్రీ హెల్త్ డిపార్ట్మెంట్ చూసాం మేము. ఆరోగ్యశ్రీ రేట్స్ ను 20% పెంచామో అని నిర్ణయం తీసుకున్నారు, మంచిదే. ఇంకా కొన్ని వ్యాధులను కూడా యాడ్ చేశామని చెప్పారు, ఇంకా మంచిదే. 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలకు ఆరోగ్యశ్రీ యొక్క దాని స్కేల్ కూడా పెంచాం, 10 లక్షల దాకా ఉచిత వైద్యం చేసుకోవచ్చు అన్నారు, చాలా మంచిది. కానీ బడ్జెట్ చూస్తే పోయినసారి మేము 1100 కోట్లు పెడితే ఈసారి తగ్గించి 1065 కోట్లు పెట్టారు. ఇది ఎట్లా సాధ్యమైతే? మీరు వ్యాధుల సంఖ్య పెంచి 5 లక్షల్ని 10 లక్షలకు పెంచి 20% రేట్లు పెంచి బడ్జెట్ తగ్గిస్తే ఇది ఆచరణ సాధ్యమేనా అని నేను అడుగుతా ఉన్నా. అధ్యక్ష, ఇక్కడ ఒక చిన్న విషయం ప్రభుత్వం దృష్టికి తెస్తా ఉన్నా. గవర్నమెంట్లు అనేటువంటివి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, ప్రభుత్వాలు మారుతుంటాయి, ఎవరం కూడా పర్మనెంట్ కాదు. మా ప్రభుత్వం వచ్చినప్పుడు గౌరవనీయులు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా కూర్చొని ఒక మాట అన్నారు అధ్యక్ష. గౌరవనీయులు అప్పటి మాజీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఆరోగ్యశ్రీ పథకం చాలా మంచి పథకము, మా ప్రభుత్వం పేరు కూడా మార్చకుండా యథావిధిగా ఆ పథకాన్ని కొనసాగిస్తామని చెప్పాం, 10 ఏళ్ళు కొనసాగించాం. అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కానీ, 108 కానీ, ఇలాంటి మంచి పనులను సభలో సభా వేదికగా ముఖ్యమంత్రి గారు, ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మెచ్చుకున్నారు, ఆ పథకాలను మేము కొనసాగించాం. కానీ మీరు కేసీఆర్ కిట్ అనే పథకం ఉన్నది, అది చాలా మంచి పథకం. దాని ద్వారా మన రాష్ట్రం ఐఎంఆర్ ఎంఎంఆర్ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్, మదర్ మోర్టాలిటీ రేట్ గణనీయంగా తగ్గి దేశంలోనే అతి తక్కువ మాతా శిశు మరణాలు నమోదు చేసిన రాష్ట్రంగా 3వ స్థానంలో తెలంగాణను మేము నిలిపాం. అంటే నేను ఒకటే కోరుతున్నా, ఒకవేళ మీకు కేసీఆర్ అనే పేరు ఇష్టం లేకపోతే పేరు మార్చుకోండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ దయచేసి న్యూట్రిషన్ కిట్టు, కేసీఆర్ కిట్ అనే పథకాలను కొనసాగించండి. మీరు పేరు మార్చుకున్నా మాకు అభ్యంతరం లేదు, కానీ రాజకీయాల కోసం ఆ పేద గర్భిణీ స్త్రీల కడుపు కొట్టకండి, రేపటి పుట్టబోయే బిడ్డల భవిష్యత్తు మీద దెబ్బ కొట్టకండి. న్యూట్రిషన్ కిట్, కేసీఆర్ కిట్ పథకాలను దయచేసి కొనసాగించాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఇంకొక ప్రధానమైన విషయం, అప్పుల విషయంలో పదే పదే మా ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం చేశారు. అయితే నేను గౌరవనీయులు భట్టి గారు నేను చెప్పేది విని వారి సమాధానంలో ఒకవేళ నేను తప్పైతే వారు క్లారిఫికేషన్ ఇవ్వాలని కోరుతా ఉన్నా. ఇది సభలో ఆ రోజు ప్రవేశపెట్టిన తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శ్వేతపత్రం. ఇదే విషయాన్ని తన బడ్జెట్ ప్రసంగంలో కూడా నిన్న గౌరవనీయులు భట్టి గారు బడ్జెట్ ప్రసంగంలో కూడా చెప్పారు. నేను సభ రికార్డు కూడా సెట్ చేయాలనుకుంటున్నా, వాస్తవాలు కూడా మీ ముందు, మీ ద్వారా గౌరవ ప్రభుత్వం ముందు
ప్రజల ముందు పెట్టాలనుకుంటున్నా. అధ్యక్ష, బీఆర్ఎస్ ప్రభుత్వం 671,757 కోట్ల రూపాయలు అప్పు చేసిందని పదే పదే సభలో బయట కూడా చెప్తా ఉన్నారు. నిన్న బడ్జెట్ ప్రసంగంలో కూడా చెప్పారు. డిసెంబర్ 23 నాడు మీరు విడుదల చేసిన శ్వేతపత్రంలో 4 రకాల అప్పులను మీరు చూపించారు. అందులో 2 రకాల అప్పులేమో రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి అప్పులు, 2 రకాల అప్పులేమో రాష్ట్ర ప్రభుత్వం చెల్లించదు, రాష్ట్ర ప్రభుత్వం మీద భారం లేనటువంటి అప్పులు. అందులో అధ్యక్ష, గవర్నమెంటు హామీ లేనిది, ప్రభుత్వం చెల్లించనిది 59,414 కోట్లు. గవర్నమెంటు హామీ ఉండి ప్రభుత్వం చెల్లించవలసిన అవసరం లేనిది 95,462 కోట్లు. ఈ రెండూ కలిపితే 154,876 కోట్లు. అంటే మీరు చెప్పిన 671,757లో ఈ 154,876 కోట్లు తీసేస్తే అది 516,881 కోట్లు. దీంట్లో మా ప్రభుత్వం ఏర్పడే నాటికే చేసినటువంటి అప్పులు మాకు వారసత్వంగా వచ్చింది 72,658 కోట్లు. దాన్ని కూడా తీసేసినప్పుడు 444,223 కోట్లు. ఈ 444,233 కోట్లలో వారసత్వంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి వచ్చిన, అంటే ప్రభుత్వము హామీ ఇచ్చి ప్రభుత్వమే చెల్లించేటువంటి ఎస్పీవికి సంబంధించిన 11,609 కోట్లున్నాయి. దాన్ని కూడా మనం తొలగించినట్టయితే 432,614 కోట్లు. మీరు శ్వేతపత్రంలో కూడా కొంచెం ఇంటెలిజెంట్గా పెట్టారు. అది ఏం పెట్టారంటే, మా ప్రభుత్వం దిగిపోయే నాటికి ఎంత ఉంటుందో పెట్టే బాగుండు. వీళ్ళు ఏం పెట్టింది, ఎఫ్ఆర్బిఎం లోన్స్ 2023-24 BE. అంటే మేము డిసెంబర్లోనే మీ గవర్నమెంట్ వచ్చింది, డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ 4 నెలల్లో తీసుకుపోయే అప్పును కూడా మా ఖాతాలు వేసింది. గ్రేట్. అయితే ఆ డబ్బు ఎంత అంటే 6,115 కోట్లు. ఈ 6,115 కూడా తీసేస్తే నెట్ మా 10 ఏళ్ల పాలనలో తెచ్చిన అప్పు 426,499 కోట్లు. వాస్తవం ఇదైతే ఒకవైపు 7,000 కోట్లు అని చెప్పి 7,00,000 కోట్లని దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ అధ్యక్ష, కొన్ని విషయాలు కూడా వారికి చాలా అనుభవం ఉంది, సభలో కూడా ఉన్నారు. నేను అక్కడ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో బట్టి విక్రమార్క గారు సిఎల్పి నాయకుడిగా మాట్లాడుతుండేవారు. ఈ 426,499 కోట్లలో కూడా కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు, కరోనా లాంటి ప్రపంచమే గడగడలాడి దేశం మొత్తం గడగడలాడినటువంటి ఒక ప్రత్యేక పరిస్థితి 2 సంవత్సరాలు వరుసగా మనం ఎదుర్కొన్నాం. ఈ 426,499 కోట్లలో అధ్యక్ష వాస్తవానికి ఏం జరిగింది, కేంద్ర ప్రభుత్వం 2 నిర్ణయాలు తీసుకున్నది. ఒకటి, డిస్కాముల అప్పులన్నీ రాష్ట్ర ప్రభుత్వాలే తీసుకోవాలని పార్లమెంట్లో చట్టం చేసి బలవంతంగా రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉదయ్ అనేటువంటి పథకాన్ని తెచ్చి రుద్దారు. అట్లా మనకు 9,000 కోట్లు కేంద్ర నిర్ణయం వల్ల రాష్ట్రం మీద అప్పు భారం పడ్డది. 2014 ఆర్థిక సంఘం నుంచి రాష్ట్రానికి గ్రాంట్గా రావాల్సిన డబ్బు, దేశంలో డబ్బు లేదు, కొంత ఇబ్బంది ఉన్నది, గ్రాంటుకు బదులు మీరు అప్పు తెచ్చుకోండి అని 2,459 కోట్లకు ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం దేశం మొత్తం నిర్ణయం తీసుకున్నది. తెలంగాణ కోసం కూడా గ్రాంట్గా రావాల్సింది, బడ్జెట్లో పెట్టుకున్నది గ్రాంట్గా ఇవ్వకుండా అప్పు తెచ్చుకోమని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే అదొకటి మన మీద భారం పడ్డది. రెండింటికంటే ముఖ్యం, సరే కేంద్ర విధానపరమైన నిర్ణయాల వల్ల దాదాపు 11-12 వేల కోట్లు మన రాష్ట్రం మీద భారం పడ్డది. 2వది కరోనా. మనం ఎప్పుడైనా జిఎస్డిపిలో 3% అప్పే తెచ్చుకుంటాం, కానీ కరోనా వచ్చినప్పుడు దేశం మొత్తం కూడా ఆర్థిక మాంద్యం వచ్చింది, ప్రజలకు ఉపాధి అవకాశాలు దెబ్బతిన్నాయి, ఈ దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, రాష్ట్రాల్లో ప్రజల భవిష్యత్తును దృష్టి పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే 2 సంవత్సరాలు వరుసగా అదనపు ఎఫ్ఆర్బిఎం ఇచ్చి మీరు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయండి, ఖర్చు పెట్టండి, ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతుంది, డబ్బు చలామణిలో లేకపోతే ప్రజలకు ఇబ్బంది అవుతుందని 2020-21లో 1.75% అదనంగా జిఎస్డిపి అప్పు తెచ్చుకోవాలని 17,558 కోట్లు కరోనా మొదటి సంవత్సరంలో తేవాల్సి వచ్చింది. కరోనా 2వ సంవత్సరంలో 1% 10,784 కోట్లు తేవాల్సి వచ్చింది. అంటే ఈ వరుసగా 2 ఏళ్ల కరోనా వల్ల ఒక 28,000 కోట్లు, ఒక 12,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం యొక్క
విధానపరమైన నిర్ణయాల వల్ల. ఈ రెండు కలిపితే దాదాపు అనివార్యంగా 41,159 కోట్లు కరోనా మరియు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల వల్ల మనం అదనంగా తీసుకోవాల్సి వచ్చింది. అంటే ఈ 41,000 కోట్లు కూడా తీసేస్తే నార్మల్ ప్లాన్లో 10 ఏళ్ల మా పాలనలో మేము చేసిన రాష్ట్ర ప్రభుత్వం కట్టే అప్పు ఎంత అంటే 385,340 కోట్లుగా తేలింది. కానీ మీరు తిమ్మిని బమ్మి చేసి వాస్తవాలను వక్రీకరించి 7 లక్షల కోట్ల అప్పు చేసిందని చెప్పి ప్రజల దృష్టిలో మీరు తెస్తా ఉన్నారు అధ్యక్ష. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి అధ్యక్ష, అప్పులు ఏడాపిడా చేశామని, ఎక్కడ దొరికితే అక్కడ తెచ్చామని చేశారు. కానీ మేము బాధ్యతతో చేశాం, మేము ఆస్తుల కల్పన కోసం చేశాం. అవకాశాలున్నా మేము అప్పులు తీసుకోలేదు. మేము సార్ వద్దు, మీరు ఆగండి. నేను బాధ్యతతో చెప్తున్నాను అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వము మీరు విద్యుత్ సంస్కరణలు చేయండి, 5 ఏళ్ల పాటు ఏటా 0.5% FRBM అదనంగా ఇస్తామన్నారు. అంటే 30,000 కోట్లు తెచ్చుకునే అవకాశం ఉంది. మన పక్కన కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటకలో విద్యుత్ సంస్కరణలు అమలు చేశారు, ఆంధ్రప్రదేశ్లో చేశారు, దేశంలో అనేక రాష్ట్రాల్లో విద్యుత్ సంస్కరణలు అమలు చేసి వాళ్ళు 30,000 కోట్లు తెచ్చుకున్నారు. ఇదే సభలో సభానాయకుడిగా ఉన్న కేసీఆర్ గారు, నా గొంతులో ప్రాణముండంగా విద్యుత్ సంస్కరణలు అమలు చేయను, ఆ 30,000 కోట్లు మాకు అవసరం లేదు, ఒక పని తక్కువ చేసుకున్నా సరే విద్యుత్ సంస్థలను ప్రైవేట్ పరం చేయము, మీటర్లు పెట్టము అని సభానాయకుడిగా చెప్పారు. నిజంగా అప్పు పుడితే మేము తెచ్చుకోవచ్చు అనుకుంటే ఆ 30,000 కోట్లు తెచ్చుకొని ఉండేవాళ్ళం కదా. మేము ఆ రోజు ఆ అవకాశం ఉన్నా కూడా దాన్ని వినియోగించుకోలేదంటే మా బాధ్యత ఈ రాష్ట్రం పట్ల, భవిష్యత్ తరాల పట్ల ఎంత బాధ్యతాయుతంగా వ్యవహరించామో కూడా ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి అధ్యక్ష. హరీష్ రావు గారు 1 మినిట్. సభ ఒకవేళ 1 అవర్ ఉంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కు సంబంధించిన వాళ్ళు 65 మంది ఉన్నారు, 32 నిమిషాలు మాట్లాడాలి. 2 గంటలు నడిస్తే 65 నిమిషాలు మాట్లాడాలి, 3 గంటలు నడిస్తే 97 నిమిషాలు మాట్లాడాలి. బీఆర్ఎస్కు సంబంధించిన వాళ్ళు 38 మంది ఉన్నారు కాబట్టి 1 అవర్ నడిస్తే 19 నిమిషాలు మాట్లాడాలి, 2 అవర్స్ నడిస్తే 38 మినిట్స్ మాట్లాడాలి, 3 అవర్స్ నడిస్తే 57 మినిట్స్ మాట్లాడాలి. బీజేపీకి సంబంధించిన 8 మంది ఉన్నారు కాబట్టి 1 అవర్ నడిస్తే 4 నిమిషాలు, 2 అవర్స్ నడిస్తే 8 నిమిషాలు, 3 అవర్స్ నడిస్తే 12 నిమిషాలు. ఎంఐఎంకు సంబంధించిన 7 మెంబర్లు ఉన్నారు కాబట్టి 1 అవర్ నడిస్తే 4 నిమిషాలు, 2 అవర్స్ నడిస్తే 7 నిమిషాలు, 3 అవర్స్ నడిస్తే 11 నిమిషాలు. సిపిఐకి సంబంధించిన 1 మెంబర్ ఉన్నాడు కాబట్టి గంట నడిస్తే 1 నిమిషము, 2 గంటలు నడిస్తే 2 నిమిషాలు, 3 గంటలు నడిస్తే 3 నిమిషాలు. ఇది ఒరిజినల్గా సభ ముందున్న సమయం ఇది. మరి అన్ని పార్టీల సభ్యులు ఇంకా మాట్లాడాలి, మరి దానికి డిప్యూటీ సీఎం గారు రిప్లై ఇవ్వాలి, మరి ఇక్కడ మాట్లాడిన ఎగువ సభకు కూడా పంపించాలి, అక్కడ కూడా రిప్లై ఇవ్వాలి. కావున దయచేసి త్వర త్వరగా ముగించాలని చెప్పేసి హరీష్ రావు గారిని కోరడమైనది. ఇప్పుడు నేను ఇప్పుడు మీరు చెప్పిన సూచన మేరకు భయపడేది లేదమ్మా, హౌస్ నడిపించాలా, ఏం భయపడుతుంది, భయపడేది ఉంటే మేము సభను డెమోక్రటిక్గా నడిపించాలనే ఉద్దేశం మా ముఖ్యమంత్రి గారిది, మా ప్రభుత్వాన్ని స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఎన్ని గంటలైనా మాట్లాడటానికి మేము సిద్ధంగా ఉన్నాం, కానీ సభా సమయాన్ని దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే వారు కూడా చెప్పారు ఇంతకుముందు, మేము 10 సంవత్సరాలు ఇక్కడ కూడా కూర్చున్నాం మాకు తెలుసని, దాని వారి అనుభవాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని 10:00 to 11 60 నిమిషాలు పూర్తి స్థాయిలో సమయమైంది, పూర్తి స్థాయిలో సమయం కూడా అయిపోయింది. నేను దయచేసి చెప్తా ఉన్నా సంబంధించిన అంశం అధ్యక్ష, మేము చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం, పెట్టుకొని క్లుప్తంగా సంక్షిప్తంగా మాట్లాడే అనుభవం ఉంది. మరి నేను హరీష్ రావు గారు మాట్లాడి ఇంకో సభ్యులకి మళ్ళా వారి సమయం అయిపోయింది కనుక ఇంకో సభ్యులకి ఇచ్చే అవకాశం ఇవ్వని కోరుతా ఉన్నాను. స్పీకర్ సార్, ఇది 2020 అప్రూవల్ 152 మేరకు ఈరోజు మేము చెప్తా ఉన్నాం,
18 మంది కాంగ్రెస్ శాసనసభ్యులు ఉండటం దాను. చీఫ్ మినిస్టర్ గారు చెప్పినట్టు ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం చేసిన టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి సంబంధించి 10 సంవత్సరాల కాలం పాటు గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తూ ఒకటి తర్వాత ఒకటి మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి అంశాన్ని కూడా అమలు చేసే కార్యాచరణలో కార్యక్రమంలో ఉన్నాం. దాని విషయంలో వెనుక పోము. ఈరోజు జవహర్లాల్ నెహ్రూ గారి మీరు ఇందిరాగాంధీ గారి మన్మలు, రాజీవ్ సోనియా గాంధీ గారి తనయులు, రాహుల్ గాంధీ గారి నేతృత్వంలోనే ఈరోజు మా మేనిఫెస్టోకు సంబంధించిన ప్రతి అంశాన్ని తప్పకుండా అమలు చేస్తాం అధ్యక్ష. హరీష్ రావు గారు, ఈ ప్లే కార్డ్స్ ఏవైతున్నాయో అవి అందరు తీసుకొని మార్షల్స్ ఇచ్చేస్తే అధ్యక్ష. భయం భయం అయితలేదు, సభకు అంతరాయం కలిగింది. అధ్యక్ష అధ్యక్ష అధ్యక్ష, అంటే ఏమైతుందంటే ఇంత ఇంటరప్షన్స్ అయితే నా టైం పోతుంది అధ్యక్ష, దయచేసి ఇంటరప్షన్స్ తగ్గించండి. వాళ్ళు ఆన్సర్ ఎంత 3 గంటలు చెప్పండి, రాత్రి 12 అయినా కూర్చుంటా వింటా అధ్యక్ష. లెట్ దెమ్ నాట్ డిస్టర్బ్. అధ్యక్ష, 100 రోజుల్లో ఇచ్చిన హామీలు అమలు చేస్తామని, మరి ఆ రోజు బాండ్ పేపర్, ఇది గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు ఇచ్చిన బాండ్ పేపర్, ఇది బట్టన్న తన శాసనసభలో ప్రతి ఇంటికి ఇచ్చిన బాండ్ పేపర్ ఇది. అయితే బాధ కలిగేది ఏంటంటే అధ్యక్ష, పెద్ద ఆవిడ, వి రెస్పెక్ట్ హర్, గౌరవనీయులు శ్రీమతి సోనియా గాంధీ గారిని కూడా లెటర్ రాయించారు, ప్రతి ఇంటికి పంపారు. ఇది ఏం రాశారు అధ్యక్ష ఇందులో? మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే మా గ్యారంటీలు అమలు చేస్తామని మీ తల్లిగా మాటిస్తున్నాను. పాపం అమ్మగారి చేత కూడా అబద్ధం చెప్పించారు. అంటే సోనియా గాంధీ గారి చేత లెటర్ రాయించి ఆ అమ్మగారి ప్రతిష్టకు మసగబారే విధంగా చేసి అధ్యక్ష, ఈరోజు తీరా అంటే అధ్యక్ష, ఆశగా ఎదురు చూస్తున్న ఆ ప్రజల కళ్ళల్లో దుమ్ము కొట్టారు. ప్రజలను పక్కదో పట్టించేందుకు మొదటి అసెంబ్లీ సమావేశాల్లో వాళ్ళు ఏదైతే 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తారనుకున్నామో అది లేకుండా శ్వేతపత్రాల పేరిట మొదటి శాసనసభలో కపట నాటకం ఆడారు. చట్టబద్ధత ఏమైందని అడుగుదామందంటే రాహుల్ గాంధీ గారు అయితే ఢిల్లీలో ఉంటారు. చట్టబద్ధత హామీ ఏమైందో ఏ కాంగ్రెస్ నాయకులు కూడా దాని గురించి మాట్లాడరు. ముఖ్యమంత్రి గారిని అడుగుదామంటే ఆయనను, గౌరవ ముఖ్యమంత్రి గారిని మాట్లాడించే వశం కాదు అధ్యక్ష. ఆయనను మాట్లాడిస్తే ఇక ప్రతిపక్షం మీద రగిలిపోతారు, ఫ్రస్ట్రేషన్తో పగిలిపోతూ మాట్లాడుతుంటాడు. ఆయన మాటలు ఎట్లుంటాయంటే అధ్యక్ష, ఆయన మాటలు పేగులు మెడలేసుకుంటా, కనుగుడ్లతో గోటీలాడతా, లాగుల తొండలు జొరగొడతా, పండవెట్టి తొక్కుతా, గోసి ఊడగొడతా, లాగులు ఊడగొడతా అంటూ రాక్షస భాషలో చెలరేగిపోతుంటే పాపం సామాన్య ప్రజలు ఈ ముఖ్యమంత్రి గారిని చట్టబద్ధత ఏమైంది, 6 గ్యారంటీలు ఏమైందని అడిగే ధైర్యం ఉంటుందా అధ్యక్ష? అధ్యక్ష రావు గారు, బడ్జెట్ పైన మాట్లాడండి. ఇది నేను మాట్లాడలేను, గౌరవ సభానాయకుడు అన్న మాటలే యాజ్ చేసిన. బడ్జెట్ ఉండదు అది. అయితే అధ్యక్ష, ఓకే అధ్యక్ష, ప్లీజ్ అధ్యక్ష, అయితే అధ్యక్ష, ఒకరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు అల్లూరి సీతారామరాజు గారి కార్యక్రమానికి వెళ్ళారు హైదరాబాద్లో. నేను అనుకోకుండా టీవీ చూస్తున్నాను, అల్లూరి సీతారామరాజు గారి జన్మదిన కార్యక్రమం అనుకుంటా, వెంకయ్య నాయుడు గారు వేదిక మీద ఉన్నారు. ఆ వేదికలో మాట్లాడుతూ వెంకయ్య నాయుడు గారు, కొంతమంది ప్రముఖులు, రాజకీయాల్లో భాష బాగలేదు, రోజు రోజుకు దిగజారిపోతుంది, బడ్జెటే దిగజారిపోతుంది అంటే ముఖ్యమంత్రి గారు ప్రామిస్ చేసిండు ఆ రోజు, ఇక ఇయాలటి నుంచి నేను భాష మార్చుకుంటా మంచిగా మాట్లాడతా అన్నాడు, కానీ మార్చుకోలేదు. సరే అధ్యక్ష, ఓకే అధ్యక్ష, ఐ రెస్పెక్ట్ యూ. అధ్యక్ష అధ్యక్ష, నేను అధ్యక్ష, వారట్లా మాట్లాడినా మాకు అభ్యంతరం లేదు అధ్యక్ష. మా బాధల్లా ఆ ముఖ్యమంత్రి కుర్చీకుండే గౌరవం పెరగాలి, ఈ రాష్ట్రం యొక్క ప్రతిష్ట మసకబారద్దు అనేదే మా తాపత్రయం తప్ప వేరే లేదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా అధ్యక్ష, గ్రూప్ 2 ఉద్యోగాల కోసం నిరుద్యోగులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు వాయిదా వేయాలని అడిగితే గౌరవ ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే, ఎవరైనా వాయిదా వేయమని అడిగేది, సన్నాసులు అడుగుతున్నారు వాయిదా వేయమని అన్నారు. అన్నాక 3 రోజులకే వాయిదా వేసింది, మరి ఇప్పుడు ఎవరు సన్నాసులు? అంటే నేను అనేది ఏంటంటే అధ్యక్ష, దయచేసి అట్లా మాట్లాడకూడదు.
అదేవిధంగా మోతీలాల్ అనే ఒక నిరుద్యోగి నిరాహార దీక్ష చేస్తే ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే ఆయన అప్లికేషనే పెట్టలేదు, ఆయనకు అసలు హాల్ టికెటే లేదు అన్నాడు. తెల్లారు ఆయన 3 హాల్ టికెట్లు బయట పెట్టాడు. ఎవరి గౌరవం దెబ్బతిన్నది? మేమనేది ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నప్పుడు బాధ్యతాయుతంగా మాట్లాడితే రాష్ట్ర గౌరవం బాగుంటుంది, వారికి కూడా మంచిగుంటుంది. ముఖ్యమంత్రి గారి రాజకీయ రొదలో తిట్ల దాడిలో 6 గ్యారంటీల చట్టబద్ధత ఏమైంది మహాప్రభు అనే ఒకటి సార్ గౌరవ సభ్యుడు హరీష్ రావు గారు దాదాపు గంటన్నర అయింది సార్ మాట్లాడబడి. గంటన్నరకెళ్ళి ఒక్కసారి కూడా ఆయన బడ్జెట్ మీద మాట్లాడబోగా ఆయన భయపడతారు సార్ ఒకటే సార్, ఆయన గ్యారంటీలు అంటున్నాడు సార్. గౌరవ హరీష్ రావు గారు మాట్లాడిందంతా కూడా సభని తప్పుతో పట్టించారుగా. ఆయన మాట్లాడి చూస్తున్నాడు సార్ గంటన్నరకెళ్ళి. ఆయన వస్తా ఆడికే వస్తా సార్ ఆయన గ్యారంటీల విషయం అంటుండు సార్, గ్యారంటీల విషయం అంటున్నాడు. 2001లో ఆయన పార్టీ పెట్టినప్పుడు సార్ కొండా లక్ష్మణ్ బాబుజీ గారి ఇంట్లో పార్టీ పెట్టినప్పుడు నేను తెలంగాణ పార్టీ పెడుతున్నాం, రాష్ట్రాన్ని తెలంగాణ వస్తే మొట్టమొదటి ముఖ్యమంత్రి దళితుడు అవుతాడు, దళితుడిని చేయలేకపోతే మెడ మీద తల తీసుకుంటాని ఆ రోజు ముసలైనాయి సార్. అబద్ధాలు అంటే వీలై, గ్యారంటీలు అంటే వీలై, మోసాలు సార్. డబుల్ బెడ్రూమ్ కడతా, డబుల్ బెడ్రూమ్ లో బిడ్డ అల్లుడు వస్తే ఎక్కడ పండుకోవాలి, బేకరీలు కట్టేసుకోవాలి. మీ రంగం ఆటలు సార్ ఒకరిద్దాం సార్ ఇంకా ఒకటి సార్, ఇంకా ఇలా హరీష్ రావు గారు ఒక మాట మాట్లాడు సార్, హరీష్ రావు గారు 24 గంటలు కరెంట్ ఇచ్చిన అన్నాడు సార్. 24 గంటలు కరెంట్ ఇచ్చిన అంటే నేను ఒక సబ్స్టేషన్కి సార్ బండ సోమవారం అనే సబ్స్టేషన్కి వెళ్ళాను. అక్కడ ఆపరేటర్ బస్ పై అనే ఆపరేటర్ వీడియో రికార్డింగ్ ఉన్నది. నేను నా సర్వీసులో 9 ఏళ్ళు అయింది సార్, ఎలక్షన్ల ముందు 9 ఏళ్ళకెళ్ళి సర్వీసులో ఉన్నాయి. ఇక్కడ ఎప్పుడు కూడా 14 గంటల కరెంటు రాలేదని నాకు రికార్డు తీసి చూపిస్తే రాత్రి లాగ్ బుక్లు వాపసు తీసుకొచ్చాడు. మోసాలు, దగ, కుట్రలు, అబద్ధాలు అన్నీ నేర్పింది ఎవరంటే అవన్నీ టీఆర్ఎస్ పార్టీ పుట్టిన తర్వాత పుట్టేది సార్. ఇలా దళితులు ముఖ్యమంత్రి ఉన్నది సార్, ఆఖరి మా దళిత ప్రతిపక్ష నాయకుడు ఉంటే చూసి ఓడవలేక 13